జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు గూడూరు మండలంలోని పలు అంశాలపై పర్యటన చేశారు. గూడూరు మండలం దీవుపాలెంలో జగనన్న హౌసింగ్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా మరో 3 నెలల లోపు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఆయన కోరారు. గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వ్యవహార శైలిపై ఆయన ఆరాధించారు. ఉద్యాన తోటలు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు అనుకూలమైన పద్ధతిలో ఉద్యాన పంటలు తీసుకురావాలని ఆయన కోరారు. ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పనుల తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీల కూలీల పరిస్థితిపై ఆయన ఆరాధించారు. కర్ణాటక నార్త్ అన్ని విధాల బ్లాక్ చేస్తారు.
రెండు చెట్లు క్లోజ్ అయిపోయి వెంటిలేషన్ లేదు సార్. ఎవరి అంటే త్రీ ఇయర్స్ ఒకసారి హెవీ పూలింగ్ చేస్తాం సార్. ఆ తర్వాత వచ్చిన బ్రాంచెస్ మళ్ళీ అప్పుడే బాగుంటాయి. గోవా మూడు నవంబర్ డిసెంబర్ నార్త్ ఈస్ట్ మాకు రేస్ వస్తుంది బెటర్ కాదు సార్. సో ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనకి జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నవంబర్ డిసెంబర్లో వర్షాలు వస్తాయి సార్. వర్షాలు పడడం వల్ల బెట్టర్ కావు సార్. అంటే డ్రై కండిషన్ ఫీవర్ అవుతుంది సార్. డ్రై కండిషన్ ఫీవర్ అయితేనే మనకి కవరింగ్ వస్తుంది సార్. సో మనకి నవంబర్ అంతా ఏరియా అది టెలిగ్రాఫ్ కనబడుతుంది ఓన్లీ యాసిడ్ లైన్ అండ్ ప్యాడీ కనబడుతుంది. అంటే బోర్వెల్స్ దగ్గర మేము చెప్తున్నాం సార్. వాటర్ వాటర్ ఉంది సార్. బోర్వెల్స్ దగ్గర ప్యాడీ డిస్క్రెస్ చేసి ఆర్టికల్చర్ పెంచే పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు సార్, ఒక క్రాప్ ప్యాడీ చేసుకుంటున్నారు సార్. నెక్స్ట్ దగ్గర పోయి ఫర్ మెరల్స్ కదా సార్, వాటర్ మెలన్ కానీ మస్ మెలన్ కానీ సార్. సాయిల్ కూడా ఉన్నది సార్. అంటే ప్యాడీ క్లే కాంటెంట్ ఉంటుంది సార్. ప్యాడీ 60 మంది విహెచ్ఎల్ టీము అంతా కలిపి గ్రామాల్లో ఏరియా ఎక్స్టెన్షన్ ఆర్టికల్చర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్చర్ గ్యాస్ట్రోఫిక్ ఇన్కమ్ కూడా ఎక్కువ ఎక్కువ. అంటే అది సీతాఫలం ఎక్కువ సీతాఫలం సార్. ఏది వెరైటీ బాగుంటుంది సార్? మేక పల్ప్ సార్. పల్ప్ మ్యాంగో అర్ సీజన్లో గోవా ప్లస్ పపయ తీసుకుని ప్రాసెస్ చేస్తారు. పైనాపిల్ ప్రాసెస్ చేస్తారు. హార్టికల్చర్కి మంచి పొటెన్షియల్ ఉంది. ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లారికల్చర్ కానీ ఇటువంటి హై కాస్ట్ హై ఈల్డ్ వెరైటీస్ క్యాష్ క్రాప్స్ ఎక్కువ ప్రమోట్ చేసినట్లయితే రైతుకి సుస్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్కేవీవైఎంఏ స్టార్ట్ చేస్తున్నాం. 9th నుంచి 23rd వరకు ఈ చైతన్యాత్రలు జరుగుతాయి. అందులో అగ్రికల్చరు హార్టికల్చరు యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఇలా ఎలైడ్ సెక్టర్స్ అన్నీ కూడా ప్రైమరీ సెక్టర్లో ఫార్మర్స్కి వారికి ఎటువంటి లాభసాటి వ్యవసాయం వాటి వనరుల గురించి తెలియచేయడం, మంచి ఫార్మ్ ప్రాక్టీసెస్ గురించి చేయడం, అలాగే పొలం బడి తోటబడి లాంటి కార్యక్రమాల ద్వారా ఆల్రెడీ ఉన్న ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ దగ్గరికి ప్రాస్పెక్టివ్ ఫార్మర్స్ని తీసుకువెళ్ళి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తున్నాము. అన్ని చోట్ల కూడా రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుంది. వారు ఎక్కువ పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి ఉన్న సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రాప్ బుకింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఏ పంటలు అయితే పండించారో అవి ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే వారందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ జీరో వడ్డీ రుణాలు కానీ అలాగే ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. కౌలు రైతులకు కూడా సిసిఆర్సి కార్డ్స్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఈ పథకాలన్నీ అమల్లోకి తీసుకొస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా 15,000 మందికి ఇప్పటికే
కౌలు రైతులకి కార్డులు ఇవ్వడం జరిగింది, గుర్తింపు కార్డులు. అది కూడా ఈ చైతన్య యాత్రలో భాగంగా ఎంతమంది అయితే కౌలు రైతులు ఉన్నారో అందరికీ కూడా గుర్తింపు ఇవ్వాలని, వారందరికీ ఈ క్రాప్ చేయాలనేది ఒక టార్గెట్గా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా హార్టికల్చర్లో ఏరియా ఎక్స్పాన్షన్ ద్వారా కనీసం ఒక 100,000 ఎకరాల్లో హార్టికల్చర్ రానున్న 3 సంవత్సరాల్లో చేయాలనే ఒక టార్గెట్గా తీసుకొని డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఎగ్జిక్యూట్ చేయాలని, లాంగ్ స్టాండింగ్ గార్డెన్స్ కానీ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ కానీ అన్నీ కూడా ఫార్మర్స్కి ఏదైతే ఎక్కువ అందుబాటులో ఉంటాయో, ఎక్కువ మార్కెటింగ్ టైప్స్ అవసరం లేకుండా వారు మంచి రేట్కి ఇవి అమ్ముకోగలుగుతారు, అవన్నీ కూడా ప్రమోట్ చేయాలని ట్రై చేస్తున్నాము. అలాగే అగ్రికల్చర్లో కూడా ఎష్యూడ్ ఇరిగేషన్ ఉన్న 600,000 ఎకరాల్లోనూ మనకి వరి ప్రధానంగా సాగు జరుగుతోంది. అక్కడ కూడా రైతులకి 2వ పంట కింద పల్సెస్, ఇటువంటి మిల్లెట్స్ లాంటివి ప్రమోట్ చేస్తే మంచి ఆదాయం వస్తుంది, అలాగే సాయిల్ ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ చైతన్య యాత్ర ద్వారా రైతాంగానికి ఈ విషయాలన్నీ తెలియచేయడం, అలాగే వారి సమస్యలు పరిష్కరించడం, ముఖ్యంగా భూమి సమస్యలు కానీ ఈ ఆర్బీకేల్లో ఇస్తున్న బెనిఫిట్స్ గురించి తెలియచేయడం కానీ, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా గ్రూప్గా రైతుల్ని ఫామ్ చేసి వారికి కావాల్సిన పనిముట్లు, యాంత్రీకరణ కావాల్సిన వస్తువులు కూడా తక్కువ రేటుకి సబ్సిడీ మీద ఇవ్వడం, అలాగే వాళ్ళు వారు గ్రూప్స్ ద్వారా అవి హైరింగ్ చేసుకొని వారు ఇన్కమ్ జనరేట్ చేసుకునేలా కూడా ప్రమోట్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిహెచ్సిల్ ద్వారా నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇంకా మరింతగా కూడా ఇది ఇంప్రూవ్ చేసుకొని రైతులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ, అటు ట్రాక్టర్స్ కానీ, అలాగే కల్టివేటర్స్ కానీ, సీడర్స్ కానీ, స్ప్రేయింగ్ మెషిన్స్ కానీ, ఇలా ఏం అడిగితే అవి వాళ్ళకి ఆ సిహెచ్సిల్ ద్వారా పెట్టడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 660 రైతు భరోసా కేంద్రాల్లో కూడా అన్ని పరికరాలు, వారికి కావాల్సిన ఎరువులు, అలాగే విత్తనాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సీజనల్గా అందించడానికి పూర్తి స్థాయిలో రైతులు గ్రామంలోనే వారికి కావాల్సిన సదుపాయాలన్నీ తీసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము. వారెవరూ కూడా వారి పని నిమిత్తం కానీ, గ్రీవెన్సెస్ నిమిత్తం కానీ మండలాలకు కానీ జిల్లాలకు కానీ హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన పని లేకుండా గ్రామస్థాయిలోనే రైతులకి అన్ని శాఖలు అందుబాటులో ఉండి ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా నేరుగా వారికి లబ్ధి చేకూరేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మనకి అగ్రికల్చర్లో పిఎం కిసాన్ అవార్డు ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు రావడం కూడా మంచి విషయం. ఈ ఇయర్ కూడా అదే పద్ధతిలో అన్ని స్కీమ్స్లోనూ మ్యాక్సిమం బెనిఫిట్ అందరికీ అందేలాగా సాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అమలయ్యేటట్టు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.
హామీ పథకంలో కోవిడ్ వల్ల కూడా ప్రజల్లో ఉపాధి తక్కువగా ఉందనే ఉద్దేశంతో ఎక్కువ ఫోకస్ పెట్టి మూడు నెలల్లో కోటి పని దినాలు సాధించాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో కూడా ఈ వేజ్ వర్క్స్ క్రియేట్ చేశాం. వీటి వల్ల మనకి అత్యధికంగా మెటీరియల్ కూడా జనరేట్ అవుతుంది. తద్వారా ఈ గ్రామాల్లో ఉన్న బిల్డింగ్స్ పూర్తి చేసుకోవడానికి గ్రామ సచివాలయాలు కానీ హెల్త్ క్లినిక్స్ కానీ అలాగే అంగన్వాడీ కేంద్రాలు మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా మనకి రానున్న మూడేళ్ళలో పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో అన్ని బిల్డింగ్స్ వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలు కూడా ప్రతి పంచాయతీకి ఒకటి మంజూరు చేయడం జరిగింది. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా 175,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం, వాళ్ళందరికీ ఇల్లు కూడా మంజూరు చేయడం అనేది జరిగింది. మొదటి విడతలో 54,000 గృహాలు మంజూరుకి గాను దాదాపు 90% మంది గ్రౌండింగ్ 3 రోజుల పాటు జరిగిన మెగా గ్రౌండింగ్ మేళాలో ముందుకు వచ్చి బెనిఫిషరీస్ అందరూ కూడా వారు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇదే పద్ధతిలో రానున్న 2-3 నెలల్లో ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని, త్వరితగతిన కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభించాలని చెప్పడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ మండల స్థాయిలోనూ ప్రత్యేక అధికారులను కూడా హౌసింగ్ నిమిత్తం నియమించాము. ఈ కాలనీలన్నీ కూడా ప్రజలకి నివాస యోగ్యంగా మారుతూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండి జగనన్న కాలనీలు సర్వాంగ సుందరంగా త్వరలోనే తీర్చిదిద్దబడి ఇవన్నీ కూడా పూర్తవ్వాలనే ఉద్దేశంతో అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. 90 పని దినాలు NREGS ద్వారా కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక డ్రైవ్ మోడ్లో కంప్లీట్ చేసుకుంటే ఆ లబ్ధిదారునికి మరింత మేలు జరిగి వారికి పేమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అందుతాయి. బెనిఫిషరీస్ అందరూ కూడా ఈ హౌసింగ్ని వారు ఓనప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి త్వరలోనే వారి సొంత ఇల్లు అనే కళ నెరవేరుతోంది కాబట్టి వారికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ కూడా లేఅవుట్లోనే అందించడం జరుగుతుంది. శాండ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సిమెంటు, స్టీలు, ఇటుకలు ఇవన్నీ కూడా సబ్సిడైజ్డ్ రేట్స్కి నేరుగా వారి లేఅవుట్లోనే అందిస్తూ కన్స్ట్రక్షన్ కావాల్సిన వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా ముందస్తుగానే ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ హౌసెస్ త్వరితగతిన పూర్తవ్వాలని, వచ్చే దసరా నాటికి కనీసం 50-60% ఇల్లు పూర్తయి వారు గృహప్రవేశాలు కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా ఈ స్పెషల్ ఆఫీసర్లందరికీ ఆదేశాలు జారీ చేశాము. ఆ లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రెస్ వైజ్ వర్క్స్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లోని పేమెంట్స్ కూడా
నేరుగా బెనిఫిషరీ ఖాతాలోకే ప్రతి సోమవారం జమ అవుతాయి. సో వారు ఎటువంటి అపోహలకి పోకుండా వారు పనులు ప్రారంభించాలని, ఆప్షన్ త్రీ ఇచ్చిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున ఆ ఫెసిలిటేషన్ చేస్తూ అవి కూడా వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము. మూడు రకాలుగా కూడా ఆప్షన్ 1, 2, and 3 అన్నీ కూడా హౌసెస్ త్వరితగతిన పూర్తి అవ్వాలని, అన్ని లేఅవుట్స్లోనూ కావాల్సిన ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్, వాటర్ సప్లై, అలాగే ఫైనల్గా ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన ఈ కాలనీలన్నీ కూడా పూర్తి కావడానికి మొత్తం 34,000 కోట్ల రూపాయలు డిపిఆర్లు రాష్ట్ర వ్యాప్తంగా మనకి మంజూరు చేశారు. మన జిల్లాలో కూడా ఈ పెద్ద పెద్ద లేఅవుట్స్ మనం ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నామో 1000 పైచిలుకున్న లేఅవుట్స్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవుతున్నాయి. ఆ వర్క్స్ కూడా టెండర్స్ పూర్తి చేయడం జరిగింది. రానున్న రోజుల్లో హౌసింగ్ ఒక మేజర్ గ్రోత్ ఇంజన్గా జిల్లాకి మారబోతుంది. ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తూ వారికి పర్మనెంట్ అసెట్గా కూడా ఈ హౌసెస్ క్రియేట్ చేయబడతాయి. ఈ కార్యక్రమానికి మరింత లోకల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా స్థానిక సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, అలాగే అక్కడున్న అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. రిక్వైర్డ్ సపోర్ట్ ఇస్తూ కన్స్ట్రక్షన్ని రానున్న రోజుల్లో మరింత ముమ్మరంగా తీసుకువెళ్తామని కూడా తెలియజేస్తున్నాను.